हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। ई रोज़ अन्नी टमाटाले हार्वेस्ट अंडी, दोरगा पंडाई। मा तोटलो एवरो दोंगल मात्रं पड़तुन्नारंडी, अंदुकनेसी इलांटी कायलु कूडा नेनु हार्वेस्ट चेसेस्तुन्नानु। उंचट्लेदु मरि, एवरु कोसुकुंटुन्नारो तेलियट्लेदु। बेर ऐपिल्स कोसुकोनि वेल्लारु, मुनक्कायलु कोसुकोनि वेल्लारु, अंदुकनि नेने कोसुकुंटुन्नानु। मुंदु एप्पुडू लेदु इला, కొత్తగా జరుగుతుంది। ఈరోజు అయితే చాలా హార్వెస్ట్ ఉంది, టమాటాలు అన్ని హార్వెస్ట్ చేసేస్తాను। ఇట్లా పండినవి రేపటికైతే కలర్ వచ్చేస్తాయండి। మూడు మొక్కలు 16x16 సైజ్ పాట్ అండి, 16 ఇంచుల పాట్ లో వేసాను। బా హెల్తీగానే గ్రోత్ ఉంది। ఇంకోటేమో 10 లీటర్స్ బకెట్ లో సింగిల్ ప్లాంట్ వేసాను, అది కూడా బానే పెరుగుతుంది। సో ఈ మొక్కలకైతే అయిపోయింది, ఇందులో మూడు ఉన్నాయి, మూడు ప్లాంట్స్ వి హార్వెస్ట్ చేసేసాము। పాట్ సైజ్ చూడండి, దీనికి వచ్చేసి అయితే కంపోస్ట్, పశువుల ఎరువు, ఇట్లా 15 డేస్ కు ఒకసారి ఏదో ఒకటి ఇస్తానండి, కంపోస్ట్ వాటర్ అని అలా। ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా టమాటాలు, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాము। ఇవి కనకపడకుండా అయితే దాక్కున్నాయండి, మంచి సైజ్ అయిన తర్వాత మొన్న వర్షానికే చూసాను నేను। ఇవి చాలా పచ్చిగా ఉన్నాయి, వదిలేద్దాము। ఇదైతే పెద్ద సైజ్ గ్రో బ్యాగ్ అండి, మనకు వెడల్పు గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదా, అందులో మూడు మొక్కలు వేసుకున్నాను। మూడు మొక్కలకి కూడా టమాటాలు ఇప్పుడిప్పుడే పండుతున్నాయి, మొన్న మూడే హార్వెస్ట్ చేశాను, అటు సైడ్ ఉన్నాయి కోసుకుందాం। ఇక్కడ ఉన్నాయి చూసారా, గ్రో బ్యాక్ సైజ్ని బట్టి టమాటా సైజ్ కూడా ఉంటుందండి, మనం ఏ సైజ్ పాట్ ఇస్తే దాన్ని బట్టి గ్రోత్ ఉంటుంది చూడండి। ఇంకా చాలా కాయలు అయితే ఉన్నాయి, డైలీ హార్వెస్ట్ ఉంటుంది మనకి, టమాటాలు ఒకటి, వంగ ఒకటి। ఇక్కడ స్టార్ బెండలు అయితే రెండు ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాము। ఇవి బ్యాక్ సైడ్ కొంచెం రైప్ అయ్యాయండి, ఇవి కోసుకుందాం, పండిపోతాయి మనకి చూడండి। ఇట్లా ఉన్నవి మనం హార్వెస్ట్ చేసుకుంటే పండుతాయి। ఇది కూడా ఇంకా కొన్ని వంగ అయితే ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము। వంకాయలు ఒకటి, మనం టమాటాలు ఒకటి ఒకసారి వేసుకుంటే చాలండి, ఎన్నంటే అన్ని కాస్తానే ఉంటాయి। ఒక 6 మంత్స్ వరకు మనం వంకాయలు టమాటాలు కొనాల్సిన అవసరం ఉండదన్నమాట। ఫ్రూట్ ట్రేలో ఉందండి, దీనికి కూడా చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా చిన్నదే ఇది। ఇక్కడ కొన్ని స్వీట్ లెమన్స్ ఉన్నాయండి, స్వీట్ లెమన్స్ హార్వెస్ట్ చేసుకుందాము, ఇవి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది, మనం కూడా తినొచ్చండి, ఎంత చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి, మనకి కొద్దిగా వగరు ఉంటుంది అంతే, స్కిన్తో సహా తినేస్తాము। ఇక్కడ ఎయిర్ పొటాటో ఒకటి ఉందండి, కనిపిస్తుందో లేదో మీకు, మరి ఇది హార్వెస్ట్ చేసుకున్నాము మొన్న తుఫాన్కి అయితే, ఒకటి ఎటు పోయిందో కూడా కనపడలేదు చూడండి, ఇది ఎలా ఉంటుందో, ఫస్ట్ టైం హార్వెస్ట్। కొన్ని శంకు పూలు అయితే నా వరకు పీక్ వస్తాయండి, ఒక 3-4 ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసుకుంటాను। టీ పెట్టుకోవడానికి అయితే చాలా మంచివి ఇవి, ఎంతో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట ఇందులో। ఇక్కడ లోపల ఎక్కడో ఒకటి ఉంది, ఇక్కడ వేరే కలర్ అండి, లైట్ గ్రీన్ కలర్ వంగ, ఇవి కూడా కోసుకుందాము। ఇవి చిన్న పాట్స్లో ఉన్న ప్లాంట్స్ అన్నమాట, ఇవి నేను విత్తనంతో వేసుకున్నవేనండి, ఈ చిన్న చిన్న వంకాయలు కూడా హార్వెస్ట్ చేద్దాం। బలం అయితే లేదండి, వర్షం పడిన తర్వాత ఇంకా నేను ఏం ఫెర్టిలైజర్ ఇవ్వలేదు, ఆ వాటరే చాలా ఎక్కువైపోయింది, ఈరోజే నేను మళ్ళీ నీరు ఇచ్చింది మొక్కలకి। ఇక్కడ ఇంకొక వంకాయ ఉంది, బాపట్ల వంకాయ ఇది, మొన్న సూర్యనామ చెర్రీ కోసాం కదా ఒకటి,
పీనాసి మొక్కలు అనేసి నేను బార్బడస్ చెర్రీని అను ఆ మొక్కని అన్నానండి. వర్షం పడిన తర్వాత చూస్తే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయంటే ఇవి రాలకుండా ఉంటే చాలా బాగుంటుందని. మొత్తం మొక్కంతా ఉన్నాయి కాయలు. ఈసారి మాత్రం చాలా కాపు వచ్చింది. ఇది పెద్ద గ్రో బ్యాగ్ అండి, 18x18 సైజ్ గ్రో బ్యాగ్. మొక్క ఏజ్ కూడా 2 ఇయర్స్ కంప్లీట్ దీనికి. చూసారా మన హార్వెస్ట్ అయితే ఒక 2 కేజెస్ వరకు టమాటాలు హార్వెస్ట్ చేసుకున్నామండి. గాలిదుంప, 4 శంఖపూలు టీ చేసుకోవడానికి, స్టార్ ఎండ, వంకాయలు, 4 రకాల వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఇవి ఇంకా మొక్కలు పెరగలేదండి. ఇవి పెరిగితే మాత్రం ఇంకా మనకి వంకాయల హార్వెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.